వాటిని చూసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎన్ని పుణ్య కర్మలు చేస్తే అని జరిగేటట్టు కాబట్టి వాడు ఆ నిరోధం ప్రాబల్యం ఉన్నది ఆ పాపముల యొక్క మీ యొక్క పాపము పాపముల యొక్క ఆధిక్యాన్ని తలంచినప్పటికీ చేసేదేం లేదు అంటే నిరోధించే ఈ మన వల్ల అయ్యేది కాకుండా వీటన్నిటి మనం పోగొట్టుకోవడానికి సాధ్యమయ్యే ఒకసారి ఉందా వేల జన్మలైనది ఆ వేల పాపం లేకపోతే కూడా దీన్ని గమనించడానికై అంత తొట్టేస్తూ ఉన్నాయి వాటి అన్నింటి ఎప్పుడు తీసుకుంటాడు అలాగే తలంచినా ఈ చేయవలసిన పని ఏమి లేదా పార్టీ ఇతరోపాయం ప్రసాదం వేసిన వేడి హృదయాలి ఒంటం చెయ్య ప్రాప్తి తరవలేని సాధనలు ఉన్నాయి సమస్తమైనటువంటి కర్మయోగ జ్ఞాన యోగ భక్తి యోగాలు అనిది కూడా అని ఏది చేసినా ఆ భగవద్ అనుగ్రహం కలిగితే రక్షింపబడతారు వీడి కర్మాలు రక్షించలేదు వీడి జ్ఞానాలు రక్షించలేదు వీడి యొక్క భక్తి యోగము రక్షించలేదు ఏమి చేసినా వాడి అనుగ్రహం రావాలి వాడు అనుగ్రహిస్తే కనపెడతాడు లేకపోతే లేదు కనుక ఏం చేసినా వాడి అనుగ్రహమేగా కావాల్సింది కాబట్టి ఆ కారణం చేత కూడా ఇతరములున్నాయి ఈ యొక్క కర్మజ్ఞాన భక్తులు మొదలైనటువంటి ఎక్కువ పాయలు ఉన్నాయి అవి ఆనపిండు నారాయణ ఉపాయ కాబట్టి కాబట్టి ఏంటి చేయవలసింది ఏంటి నారాయణే తమరుడే ఉపాయ కాబట్టి అభివృద్ధి వాడు ఏం చేశాను సరే వాడే రక్షకుడు వాడిని వాడి ఉపాయ శుద్ధం చెప్పి ఎందుకు పని విడివడే ఎందుకు పెరుగుతా చందా పేద పడవలసిన పని లేదట అందువల్ల కాదు వాడి యొక్క అనుగ్రహం చేత రక్షింపబడే వాడమే తప్ప మనం చేసేటటువంటి పనుల వల్ల రక్షింపబడము అంటే ఎప్పుడైతే తెలియకూడదు వాడి అనుగ్రహం పని ఎదుర్కొంటమే తప్ప మీరు కింద మీద పని ఏదో చేయాలని ఏదో పైకి పోవాలని ఈ ప్రయత్నములన్నీ కూడా ఉండకూడదా అందువల్ల విడివాడు కొడుకు తెల్లవారుగా పోదామని ఏమిటి ఇప్పుడు అర్ధరాత్రి వేళ లేచిపోయేది ఏమిటి అని పొరుగు ఉన్నదటామే పొరంగు నిండేందుకు ఏవైనా పొంగిపోయి ఇంకెన్నో సుగుర్తి పొందేది అవగాహన ఉపాయం చేసిన చెప్పి ఇచ్చిపెట్టవు ఉపయోగించాహరణలు ఉపాయ స్వీకారం సిద్ధోపాయాలు చెందుతూ ప్రాప్యం చేస్తారు ఇవే యాదు చేసిన అందించేది అతని విడప చేసి ఉదాహరణ సాధ్యం తడిగా అతని విహార కలిపి ఇలా అనుకొని మనమేమిటి అర్ధరాత్రి వేళ చందా మీద పట్టి మాత్రం ఎందుకు వదిలము వాడి అనుగ్రహం కావాలి అప్పుడు కానీ రక్షింపబడము అనే ఉద్దేశంతో పొరుగు ఉన్నది ఆమె అన్నారు బయట చాటల వ్యక్తి లాభం వచ్చేవారు కదా వారికి కూడా ఇదేదా వారు తప్పదులే కదా అట్టి వాళ్ళని వారు అసాయించు కింద మీద ఉంటున్నారు వాళ్ళు కూడా ఇలాగే అత్యవసాయంతో ఉండవలసి ఉన్నది కదా అంటే వారి యొక్క పద్ధతి ఎలాంటిది అండి ఉపాయం చేసినట్టు వెళ్ళినట్టు ఉపాయం సన్నిహితుడి కాదని అనుకుంటుందా అయితే ఉపాయం వాడేలాగా వాడేది ఎప్పుడో ఒకసారి అవాడి ఇచ్చ వచ్చినప్పుడు రక్షించుకొని అని చెప్పి అవడా ఎవడైనా ఉంటాడా ఉంటాడా ఆత్మపాల ఎట్లుంది ఎప్పుడో ప్రాప్తి చెప్పుకుంటుందా లేకపోయినప్పుడు చెప్పి ఉంటాడా ఊరుకోడు అది ఎప్పుడు ప్రార్థించుదా అని ప్రయత్నం ఎలా చేయను అలా ప్రయత్నం చేయవద్దా అనుకున్నా సిద్ధోపాయం చెందుతూ ప్రాప్తి తొలగి ప్రపన్నులైనటువంటి వారికి అనగా సిద్ధోపాయం చేయని వారికి కూడా ఆ పాత్రమైన భగవంతు దేవుడు కొరలాకపోయినట్టయితే ఎప్పుడు ఎప్పుడు కలుగులా ప్రాప్తి అని ఎదురు చూస్తూ తలపడాలట అలా తల లేకపోతే చేతనందుకేది వస్తాడని ఎందు వాడు వీడు చేతనుడైన ముందు గుర్తి అచేతనానికి వీడికి ఏమీ లేదు ఏమి లేదు విలంబిహేది రావాలి ప్రాంతం తెలుసు పదరికి రాదు కాబట్టి
సిద్ధ సాధన ఏర్పడింది, సిద్ధ సాధనాన్ని అవలంబించిన ఫలప్రాప్తిని పొందలే కదా, అని కింద మీద పోతూ ఉన్నారు. వీరి ఆ మేము ఆ ఉద్దేశంతో పొందుకోవాలని వీరేమో ఈ ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు. సిద్ధోపాయాలు తెలుసు, కర్మజ్ఞానం తెలుసు, కంటే ముందు తపంతులైన వారి సిద్ధోపాయాలు. సిద్ధోపాయం అంటే ప్రపంచం, అది సిద్ధమైన ఉపాయం ఉన్నారు. దానికి యొక్క తిరుగులేటువంటి ఉపాయం భగవత్ ప్రాప్తికి ఏది అయితే ఆ పనులైనటువంటి వారికి కూడా కర్మజ్ఞాన భక్తి ఉండు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ కూడా ప్రపంచులైన వారికి కూడా ఉండును. ఎవరికైనా క్రియాకరాధం తండ్రి అంటే అనుటం ఆలోచన అయితే మరి కర్మయోగం చేస్తూనే ఉంటారు. ప్రపంచులైనటువంటి వారు కర్మలన్నీ కూడా చేస్తూనే ఉంటారు. అవి కర్మయోగం అలాంటి కర్మయోగమే అయితే అభిప్రాయంలో భేదం ఉంది. ప్రపన్నులైనటువంటి వారులానే ఏ కర్మ చేసినప్పటికీ దానివల్ల మనం రక్షింపబడతామనే ఉద్దేశంతో చేయరు. లేదు దేవాన్ని నామస్కరణం చేయను కదా, ముక్కోటి చేతులు మునిగిన కుమారస్వామికి కోరిక సిద్ధింపదాయి. దేవాన్ని నామస్కరణం చేయను కొత ముక్కోటి చేతులు మునిగిన కుమారస్వామికి కోరిక సిద్ధింపదాయి. నాన్నారాయట పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉండగా వినాయకుడు కుమారస్వామి కూడా ఉన్నారు అక్కడే ఒక పండెత్తుకొచ్చి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ గొప్ప పండుకి అని అక్కడ వెళ్ళి అందరికి మాట్లాడి కష్టపడి ఈ పండు నాకు కావాలంటే నాకు కావాలని వెళ్తే అక్కడ పడ్డానికి పిల్లలు ఇద్దరు మాదైన వినాయకుడు కుమారస్వామి అంటే ఇక ఏం చేసేటట్టు ఇద్దరు నాకు కావాలి నాకంటే నాకు అని చెప్పి ఇద్దరు పోరాడుకుంటున్నారు అంటే అట్లా కాదు. ఈ భూపదక్షిణం చేసి 3 కోట్ల కేంద్రంలో ఉండి ఎవరు ముందు వస్తారో వారికి ఈ పనులు అన్నారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా 3 కోట్ల కేంద్రంలో ఉండి ముందు వచ్చిన వారికి అంటే ఆ మహిళ వాళ్ళ ఎవరి వాళ్ళు కుమారస్వామికి అది వేసుకున్నాడో వెళ్ళిపోయాడు ఆయన బయలు వెళ్ళిపోయాడు. ఈ వినాయకుడు దేవుడు వాళ్ళ అది ఎక్కడైనా వస్తుంది ఉద్యోగం వస్తుందా దాంతో ఎంత దూరం వాళ్ళు వెళ్తారు చూచాడు చిక్కుచ్చిపడింది అని చిక్కొచ్చింది సరే కూర్చున్నారట ఆ అప్పటి దేవి ఆయన మీద పడ్డాడు. అమ్మా నన్ను ఎందుకు కదా ఇట్లా అసలు ఈ తోలసిరియలు ఏమి నా ఈ వాహనం ఏమి ఆ ఈ పద్ధతి ఏమిటి ఇలా ఎందుకు కదా నాకంటే చిన్నవాడు వాళ్ళు దుర్ప్రదక్షిణం చేసి ఆ ఫలప్రాప్తి పొందుతూ ఉంటే పెద్దవాళ్ళని నేనేమో ఎదుర్కొంటున్నట్టు అంటే ఆయన బాధపడబోకపోయా అని గౌరవించా దానికి ఏం చేస్తాను బాధవద్దు నీకు ప్రాప్తి కలిగే మార్గం ఉంది ఆ నా శ్రీరా శ్రీరామ శ్రీరామ నా చుట్టూ 3 సార్లు ఉండు అంటే అదంతసేపు అక్కడే కదా ఆ శ్రీరామ 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 అంటూ ఆ పార్వతి చుట్టూ తిరిగి కూర్చున్నాడు. 2 గంటలకు వచ్చాడు ఆ కుమారస్వామి 3 కోట్ల గంటలు మునిగి వచ్చాడట. వచ్చి టెన్నిస్ పండుగ అక్కడ పోయి పండు తెచ్చేది నీకంటే ముందు నేను వచ్చా నీకంటే ముందు నేను వచ్చాను నువ్వు ఇప్పుడు వస్తుంటే అన్నాడు వినాయకుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాను నువ్వు వెళ్ళలేదుగా అట్టగా నీకంటే ముందే తిరిగా 3 కోట్ల క్షేత్రంలో మునిగాను వచ్చాను కూడా నీకంటే ముందు అంటే ఆ పార్వతీ పరమేశ్వరి కూడా ఇద్దరు ఆ 3 కోట్ల దేశంలో మునిగి వచ్చామని చెప్పి అంటున్నారు. మేము వచ్చామంటే మేము ముందు వచ్చామంటే మేము ముందు వచ్చామని సగాడ అసహ్యం. మేమేం చెప్పము ఇద్దరు కుమారులు కనుక మీకు ఎవరి ఫలం ఎక్కువైతే ఆ చేసినటువంటి కర్మలో ఎవరి యొక్క ఫలం ఎక్కువైతే వారి వస్తుంది అని చెప్పి ఉట్టి కట్టి ఉట్టిలో పెట్టారట పండు ఇద్దరు తాపండి చేతులు
ఎవరి తీర్థ ఫలం ఎక్కువైతే వారి చేతిలో పడుతుంది. వేరేవారికన్నా ఇస్తే తక్కువ ఉంటుంది కదా అని అందులో పెట్టారట. చెరువు వైపున తాకారట, ఆ వినాయకుడు కుమారస్వామి కూడా చేతులు దాటితే ఎగిరి వినాయకుడి చేతిలో పడిందట. కొండు ఇంకేం చేస్తాడు సాంబు ఆయన కుమారస్వామి చేయటానికి వెళ్ళే. ఎందువల్ల అంటే దేవాలయ మనుషులను చేయలోపక ముక్కోటి తీర్థములు ముగించిన కుమారస్వామికి పోటీ సిద్ధింపదాయి ఇన్ని దేశంలో ఏం ప్రజలు అసలు రహస్య ఏంటి జరిగేదట. లేదా భగవన్నామంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలియని కారణం తీర్థం అలాగే. దేవా నీ నామస్మరణను చేయలేపక నువ్వు అశ్వమేధం చేసిన గౌరవముడు వాళ్ళ చెరువు అయింది నువ్వు అశ్వమేధం చేశారట. ఒక్కొక్క అశ్వమేధానికి వేడి గోపులు కావాలి డబ్బు, అలాంటివి నువ్వు చేశారట. నువ్వు చేసినటువంటి నహుడికి ప్రార్థించినటువంటి ఏమిటి అంటే కోట చెరువు వచ్చాడు ఎంత కదలి మండపం పడ్డాడు. ఏమిటి మరి ఇదంతా ఏమైపోయింది? ఈ యొక్క అశ్వమేధం యొక్క ఆత్మల యొక్క ఫలం అంతా ఏమైపోయింది? ఎగిరిపోయింది, విడిపోయింది, అంతులేకుండా పోయింది. ఏమన్నా ఈ యొక్క ఎగిరిపుల వల్ల ఏమైనా ఉంచని పడతామని అనుకున్నారు కానీ వీటికి అన్నిటికీ కత్తగించవంటి వాడు సరిపోయిచ్చేడున్నాడు. వాళ్ళు తక్కువ వాళ్ళ యొక్క సేవ ముఖ్యమైన తలంతర ఈ ఎగిపుల ఏమన్నా రక్షించను అనే కోరిక చేశారు. ఆ కారణం చేత వాళ్ళు దేవాలి నామస్కరణ శ్రేయలోపక దానం చేసిన రెండు మోసలు వెళ్ళి రోజుకు లక్ష రూపాయలు గోడు ఆ ప్రథమ లక్ష దానం బ్రాహ్మణులు ఎవరు ఒక గోడు దానం చేస్తే ఎంతో ఫలం పెరుగుతున్నాయి శాస్త్రం. అలాంటి రోజుకు కొన్ని వేలు లక్షలు ఇచ్చారట. అలాంటి నిపుణులకు వచ్చినటువంటిది ఏం చేయాల మోసదేవి పెద్ద ముదురు తొండీ పడ్డాడట. ఓ బ్రాహ్మణుడికి ఇచ్చాడు దానం, వాడు చదువుకోయాడు, అది తప్పించుకుని మళ్ళీ వచ్చింది మందలో వస్తే అన్ని వేల గోవుల్లో ఏమి గుర్తు మళ్ళీ ఇప్పుడుగా బ్రాహ్మణుడికి ఇచ్చాడు దీన్ని మందలో కలిసిన కారణం చేత. తోడిపోతున్నాడు బ్రాహ్మణుడు, తోడిపోతుంటే నా ఏమైపోయింది అడిగి ఎదుర్కొంటూ వస్తున్నాడు ఆ మొదటి బ్రాహ్మణుడు. ఎదుర్కొంటూ వస్తుంటే ఎదురుపడ్డాడు ఇలా తోడిపోతున్నాడు, గో నాదే ఏడ్చిడితే నాకు మృగమహారాజు ఇవ్వాలిస్తే నాకు దానం ఇచ్చాడయ్యా తోలు తెచ్చుకుంటున్నా, నీకు ఇవ్వాలిచ్చాడేమో నాకు రెండు సంవత్సరాలు నాకు ఇచ్చాడు దానం. సరే పద పదా తదుడు ఎదురుకి వెళ్దా మరి ఏం పుట్టాడు. ఆ ఇద్దరు కలిసి ఆ గురువు దగ్గర పెట్టారట. వచ్చి ఎవరైనా నాకు ఇచ్చావరా రెండు సంవత్సరాలు తిరుగుతా ఈ గోవి ఆ ఇచ్చారు. మరి ఈవేళ నాకు ఇచ్చారు కదా నీకు పొరపాటు అయిపోయింది వచ్చి మందలో కలిసిన కారణం చేత మళ్ళీ ఇంకా అయింది కనుక నీ వదులుకో నీకు 1000 రోజులు ఇస్తా అంటే కానీ దాన్ని వదులుకో 1000 ఒకదాని వదులు నాకు అవసరం రా అదే కదా నాకు ఇవ్వరు ఎవరు వేసుకుంటాడో ఎందుకు నాకెందుకయ్యా నాకు అదే వాళ్ళు ఇవ్వగలుగుతారయ్యా నాకు అవసరమా నాకు అదే ఎవరికి ఇచ్చేది నువ్వు మీకు ఇద్దరికి లేదు చెప్పండి మీకు ఇద్దరికి ఇది లేదు చెప్పండి నేను ఇచ్చాను కదా మీకు ఇద్దరికి లేదు వెళ్ళిపోయింది దాని ఇచ్చింది ఉంది దాని వల్ల దాన్ని ధరించావు కనుక ఒక్కసారి వెళ్ళి వెళ్ళిపోవాల్సిందేని చెప్పింది కట్టబోయారు. ఒకసారి వెళ్ళి పడ్డాడు ఆ దేవుడు కనుక దేవాలి నామస్కరణను చేయలోపక గోపోటి దానం చేసిన ఆ దేవుడికి ఒకసారి వెళ్ళి ఇలా ఉంది ఏది కర్మల యొక్క ఆ విషయం. ఎందువల్ల అంటే కర్మజ్ఞానం చేస్తూనే ఉంటారు అయితే అభిప్రాయంలో అభ్యర్థించి
మీరు కూడా ప్రసన్నులు కూడా చేస్తూనే ఉంటారు. అభిప్రాయాలు వేరేమిటి? వీటి వల్లనే మనం కలిపేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ప్రసన్నులైన వాడు వీటి వల్ల కలిపేది లేదు. ఇది భగవద్ ఆర్థిక కనుక కేవలం చెప్పి శాస్త్రం చెప్పిన చేయటమే తప్ప వీటి వల్ల కలిగే ఫలం లేదు అని భగవద్ భోగార్థం కొరకై చేయటమేట. రెండు అలా చేసేటటువంటివన్నీ కూడా కైకేయించిన అమృతమాయుత్వం ఆ చేసే పనులన్నీ కూడా కైకేయం కింద చేరిపోతాయట. ఏ కర్మయోగం చేసినా భగవత్ కైకేయం కింద వెళ్ళిపోతూ ఉందన్నాడు. జ్ఞానం స్వరూపత్తి లేని విధం ఇక జ్ఞానయోగం ఉన్నది అది వీడు జ్ఞానస్వరూపుల ఆత్మస్వరూపమే జ్ఞానం కనుక వీడు సంపాదించినటువంటి జ్ఞానం అంతా కూడా స్వరూపత్తి లేని అని విధం స్వరూపంలో చేరిపోతున్నది. భక్తి ప్రాప్తి నుండి చేస్తూ ఇక భక్తి యోగం అనేది చేసే భక్తి యోగం ఎవరు ప్రపన్నుడు ప్రాప్తి రుచి ఇదే ప్రాప్తమైన భగవత్ కైంకేయమునందు రుచిలో అన్వయిస్తున్నది ఆ భక్తి ఉన్నదే దాని కింద లేకపోతున్నది. కేవలంగా భక్తి యోగంగా కర్మయోగంగా జ్ఞానయోగంగా ఆ నీటిని ఆ ఇవేమైన సాధనను కలిచేర్చేయండి అనే ఉద్దేశంలో చేస్తున్నా ప్రపన్నుడు. ఎందుకు అది చేస్తున్నాడు? ఈ ఉద్దేశంతో చెప్తూ ఉన్నాడు. ఆనపిల్లు ప్రాప్తం చేస్తూ అడగలయ్యాది అతిత్వాలయ్యింది రాహి. ఎందువలన ఆ ప్రాప్తిమని భగవత్ ప్రాప్తిలో కొందరు లేకపోయినట్లయితే అచిత్తున్నది అచేతనంతో సమానమైపోతూ ఉన్నాడు వీడు. చివరికంలో సుగత్తైనా సుగత్తైలేదు సాక్షాత్ సుఖితమాత్రాలి ఎత్తనై సుగత్తలేదు సుగత్తం భోజించిన వంబలమై ఉన్నాక ఆ సుఖానుభవాన్ని చేర్చించుకున్నటువంటి ఓ అమ్మ అన్నారట. సుఖము అంటే సాక్షాత్ సుఖశబ్ద వాటి ఆలయాలి చెట్టున్నది సువర్గం ఆ సన్వేశ్వరుడు ఏంట సుఖము అనే శబ్దం చేత చెప్పబడేవాడు. మీ ఏదైనా సుఖములు కావా అంటే ఇవన్నీ సుఖములు కావాలి. అదేమిటి ఆవుపగ్రహ దుఃఖాన్ని సుఖంగా భవిస్తూ ఉన్నారే తప్ప ఇవి సుఖములు కావు దుఃఖమే అని కూడా అయితే ఆవుతం తొలి దుఃఖాన్ని పెట్టుకుని స్వతంగా ఇప్పుడు పెద్ద బరువు నెత్తి మీద ఉంది. ఆ నెత్తి మీద బరువు భరించలేకుండా ఉంది. అది కింద పడగొట్టినప్పుడు అబ్బా ప్రాణానికి హాయిగా ఉంది. ఏమి హాయి ఏ విధాలా ఆ బరువు తగ్గింది అంటే ఏది ఆ బరువు తగ్గిన కారణం చేత అలా భావించారు. అలాగే ఆ సుఖము అనేది ఈ అల్ప దుఃఖములై అన్నిటి కూడా సుఖములుగా అర్పిస్తూ ఉన్నాడు. ప్రాసము సుఖం ఏమయ్యా అంటే అదే తెలుదే ఇది తుచ్చ సుఖములపై తెలియన్నాడు వాడు పెద్దన్న మన చరిత్రలు ఇది తుచ్చ సుఖములు మీసాలపై మేసాల మీద చేయనట మేసాలు చేయని నాటేటప్పుడు అంటుకుంటే మేసాలు ఉన్న వాడికి అంటుకుంటుంది. ఆ అందుకున్నటువంటి యొక్క చేయ అట్లా తప్పలిస్తే నాలుగు సాటి తప్పలిస్తే ఒకసారి రెండోసారి అది అంత స్వల్పము అంత స్వల్పము తెలుసుమా ఈ సుఖములు ఈ సంసార సుఖములు అన్నాయి. అసలు సుఖములే కావాలనుకున్నారు మీరు అసలు ఈ సుఖములే కావు అంత దుఃఖములు పడుతుందని సుఖము వంటివి భ్రమిస్తూ ఉన్నారు. సుఖం అనేది వాడు ఒక్కడే సర్వేశ్వరుడు ఒక్కడే ప్రయాసంతో నిలయో ఎక్కడే సీతాభావి చెప్పింది కదా ఎత్వయాసహ నిలయో ఎత్వయాదిరా. నువ్వు చాలా బాధపడాలి అరణ్యానికి వచ్చి చాలా బాధపడవలసి వస్తుంది అక్కడ తిరగటం అనేది ఆ అరణ్యంలో అంత కావటమని అనేక ఆ మృగము చేత రాళ్ళ చేత ముళ్ళ చేత పరిగెత్తుండేటువంటి అరణ్యంలో బాధలు పడతావు అనుకోండి అవి నాకు రాజులు కావయ్యా సత్వర్గ నీతో కలిసి ఉంటుంది అదే స్వర్గం ఎత్వయాగిన నిలయో ఎత్వయాగిన నీవు లేకుండా ఉండటం నీవు లేకుండా ఉండటం నాకు నరకం అని చెప్పిందేదా దీన్ని అర్థం చేసి
ఆ సన్వేషణ యొక్క ఆ సన్వేషణతో కలిసి ఉండుటే స్వర్గం. అది మెడ విడివడి వేరుగా ఉంటే నరకము. ఆనందరూపనాయ్ ఆనందనకరాయ్ ఆనందావుడనాయ్ ఇంటే కృష్ణుడైన అనుభవి సాక్షాత్ సుఖమాగినదు. సుఖమునే చెప్పబడే ఏది అంటే ఆనంద రూపుడు వాడు ఆనంద గుణపుడుట ఆనందావుడనాయ్ ఆనందములకల్లా నిలవట అటువంటి యొక్క ఆ సన్వేషణను అనుభవించటువంటిది అది సుఖము చెప్పబడును. అనుభవించేందుకు ఉపేసన ఉపాసన వేళ పతవీయుడైతే అనుకుంటున్నారే ఒరువులు సాధించడం ముఖ్యంగా దాదా చిన్నమాగానే హే సంబంధ మట్టులు ఒరిగే పోనా అది చిన్నమాన మా అనుభవింపులు అనుభవం అది ఇంది కై కొడుతుడికై నమ్మలాయ కనుక అలాంటి యొక్క సుఖమునంతా కూడా ఏది సాక్షాత్తుగా ఆ సన్వేశానుభవమే సుఖమట. దాన్ని చేజిక్కించుకున్నటువంటి ఓ అమ్మా అనుగ్రహ అడిగి నా భర్త ఈ తెరలకు రక్షకయ్యాయి నీ రక్షకై ఆడై తెరక్కానబడియం ఎంగళి అనుభవించు ఆ వరలో మలయోడు తోడోడి అడైతా పోలి ఇరుక వెళ్ళావు. ఓ అమ్మ అంటున్నారట అడిగి నా తెరలకు రక్షయ్యాయి అమ్మ అంటే రక్షకురాలా అంటే తల్లి ఇంటే రక్షకురాలిగా నీ రక్షకయ్యాహ నాన్న కొడై తెరక్కానబడియం నువ్వు రక్షకురాలు కదా నాకు అందరికి కూడా అటువంటి నీవే మమ్మల్ని ఆ చేయవచ్చిన కష్టానుభవం లేకుండా నీ ఒక్కదానివే ఆ కష్టానుభవం చేస్తూ మమ్మల్ని ఆ గ్రహ కాపం చేత బాధపడేటట్టుగా చేయవచ్చున్నా సంస్కృతి ముస్లిం మార్కెట్ ఇండియన్ పడి இவர்கள் தேய்த்துவிட்டார் பிரகத்தை ராவரத்தா என்று இவர்களை கண்ட அருத்தாதி வித்து வார்த்தைகள் வார்த்தாமையாலும் தங்கள் அடியே ஏனா நான் என்னை தாயோடு கொள்கிறோம் என்று சொரூபத்தை அனுசந்திக்கையாலும் இவர்கள் தாயகம் கொண்டுகிறோம் என்று கொள்கிறார்கள் இவ்வளவிலே என்று சொல்லுவோமாக இவர்கள் தொடர்பு இசைந்து மதியாமல் உத்தரம் சொல்லுவோம் ஆகுவோம் என்று பேசாது பிறந்தார் సంస్కృతే వచనం వాక్యం ఆమె ఇలా అంటున్నారుగా ఇలా చేయకొచ్చున్నా నీవు మాకందరికీ మమ్మల్ని అందరినీ రక్షణ పదవి రాదు కదా అది నీళ్ళే ఇలా చేయవచ్చునా ఉత్సాహం లేకుండా నీ ఉత్తరాలు అనుభవించవచ్చునా అంటే వారు మాట్లాడే మాటలని సంస్కృతే వచనం వాక్యం అన్నారట వారి మాటలు మాట వింటుంటే ఆనందకరంగా ఉన్నాయట అర్థం తెలియాల్సిన పని లేదట. ఇప్పుడు సంగీతం పాడుతూ ఉంటే ఆ సంగీత స్వర జ్ఞానం అవసరం రా ఆ సాహిత్యంలో ఉన్నటువంటి యొక్క పాటలో ఉన్నటువంటి అర్థం తెలియాల్సిన పని లేదు. ఆ స్వర మాధుర్యానికి ఆనందపడి తలవుతుంటారు ఇది ఆ చెవికి మనోహరంగా అనిపిస్తున్నది కదా ఆ కారణం చేత. అలాగే సంవత్సరే ముద్రం వాక్యం అంటే స్వామి అశోకమనంలో ఆ శిశుపావచ్చం అనేది విరుగుడి చెట్టు దాని మీద పైన కూర్చునున్నాడట. అటు సమయం నందు వచ్చాడు వాడు రామనాథుడు పది మాసములకు ఆవేడే వచ్చాడు వాడు ఇన్ని రోజులుంది రాలా ఆంజనేయ స్వాముల అంతలోకి పోయిన రోజునే వచ్చాడు వాడు ఆ అశోకవనంలోకి తెల్లవారు సాగు రెండు మూడు ఆ ప్రాంతంలో పదివేల మంది భార్య కొంతమంది డ్యూటీలు పెట్టారు కొంతమంది బ్రాహ్మణులు చెబుతూ ఉండగా వచ్చారట చూచాడు ఆంజనేయ స్వామి వాడి యొక్క పరిహవము అని రామనాథుడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఈమెతో ఈమె ఏం సమాధానం వచ్చుంటావు అని చెప్పి కనిపించకుండా ఆవరణ లోపల కోట్ల రూపాన్ని ధరించి ఉన్నాడట. అయితే వచ్చాడు వచ్చి వాడు కృష్ణమాటలను ప్రయోగించాడట. ఇంకా ఎక్కడ రావడు లక్ష్మణుడు వాడు ఎక్కడ పడతారు ఇంకా ఈ సమర్థ బృందంలోకి రావడానికి సాధ్యపడేది కాదు వచ్చినా వాడు ఏం చేయగలరు ఇక్కడ అని తన యొక్క ప్రతాపము తనగా ఆ పరాక్రమం కావచ్చు కూడా తన ఐశ్వర్యం నా లంక ఎవరితో చూడవలసింది దీనికి మొత్తానికి కావచ్చు కూడా నువ్వు అతిథికి రావు కావచ్చు
అని ఇలా పన్నెండు గురించినట్టుగా మాట్లాడుతుంది. ఒక గట్టి ప్రకటించిందట సీతామహాదేవి. ఎందువల్ల వాళ్ళు మాట్లాడినటువంటి యొక్క మాటలు మెదడు మాట్లాడ సమాధి ఇయ్యకుండా ఉంటే అంగీకరించినట్టేట మౌనం అంతాంగీకార మాట్లాడకపోతే తనకు పోయినట్టే. ఏదైనా ఒక విషయం పోయి చెప్పామనుకో, చెప్పినప్పుడు అది మాట్లాడకపోతే అవతల వాళ్ళు తగిన ఒప్పుకున్నట్టే అన్నారు. అందువల్ల ఇప్పుడు మాట్లాడకపోతే ఒప్పుకోనట్ట వాళ్ళు మాట్లాడమని మాట్లాడరాదు అంటే సర్వనీతి రావడం ఎలా మాట్లాడేటట్టు. అందువల్ల ఆహా ఆ కుడమన్నదే ఆ గంటి పలకించిందట, ఆ గంటి పలకతో మాట్లాడుతుందట అంటే సమస్త శాస్త్రము సర్వగటము తెలిసినటువంటి యొక్క జగన్ జగన్మాత కనుక అది తెలియదేమి. ఆ గంటి పలకను పిలిచి దాంతో చుట్టూదట వచ్చే తర్వాత అంటుందట ఆ గంటి పలకను. మీ ఐశ్వర్యము మీ యొక్క ఆ ప్రాచుర్యంతా కూడా ఈ గంటి పలక విలువ నా దృష్టిలో. ఈ గంటి ఏంటి పశువు, ఆ పశువులకు మీకు కూడా భేదం లేదురా. ఈ యొక్క ఆ ఈ గడ్డి తినేటటువంటి పశువుతో సుమారు అని అది కాక ఈ యొక్క ఆ రాముడి యొక్క కాలు మీద పడి ఆ గడ్డి తెలుసుకో అంటే పాదముల మీద పడేటప్పుడు గడ్డి నోటి అంత దాని చేత రక్షింపబడతావు. పూర్వం ఆ బ్రహ్మభూమి అనేటువంటి యొక్క మహర్షి ఈ యొక్క ఆ దాని నుండి ఆ వస్తువును గుర్తించి రాక్షసాలు. అలాగే నేను కూడా ఈ యొక్క గట్టి పిలకలోనే అస్తమును సృష్టించి నిన్ను రచింపజేయగలను అని చెప్పి అర్థమాట. అది కాక ఈ పిలుపు చేతనే గట్టి పిలక చేతనే కాకాసుని మూడు లోకములు చిప్పు కనిపించుకుని వచ్చింది రాముని యొక్క బాణం. అలాగే ఈ గట్టి పిలకలోనే ఆ రాముని మీకు ప్రత్యక్షం ఏమిటిగా చేయగలిగేది ఉంది రాజుమా అని ఆ అనేక విషయం రావచ్చు కూడా అర్థమైపోయి ఉన్నాయట దాంట్లో ఆ గట్టి పిలకను చూపుతులో అలా చూచి చెప్పింది. లెక్కల ఉన్న మాట్లాడేట ఆ మీ ఐశ్వర్యము నీవు ఆ నాకు ఈ గట్టి పిలక కలిగితే అంత మాత్రం నీవు కూడా లేదు రాజు. ఎందుకు ఈ ఇతం చుంటుగా మాట్లాడతావు ఈ యొక్క ఆ ప్రేమాది యొక్క ఇదంతా కూడా మీ భావం ఏమి చూసుకో అంతేకాదు ఇలా మాట్లాడ తగదు అని చెప్పింది. దాంతో కోపం వచ్చింది వాడికి. కోపం వచ్చి ఆ కత్తి చూశారట మగ్గుతా ఉంటాడు ఎవరడ్డా వస్తాడు అంటే భార్యకు వస్తున్నారట. ఎందుకంటే అది వెళ్ళిపోయింది ఆ ఇతరుడికి నీకు ఎంత కలిగి భార్య ఆ ఇందులో అదే మహా ఉన్నటువంటి వారు ఉన్నారు అట్టి భార్యంతా ఉండగా నాకు ఎంతో చెప్పి ఆయన బాధ్యతలుంటే ఆనందంతా వెళ్ళి నీ ఎల్లిపట్టి నీ పెట్ట అని ఆ చుట్టూలు ఎడిపోయారట. రెండు మాత్రలు గౌరవించుకున్నాను ఈ రెండు మాత్రలు ఒక మనసు మార్పు వెళ్ళదని అంగీకరిస్తే సరే వాళ్ళకి లేకపోతే నడుపుతూ అంటున్నా నిన్ను అని చెప్పి ఆ సంబంధం చేసిపోయారట. వెళ్ళిపోయిన తరువాత చూచిందట ఆ సీతామహాదేవి పది మాసం లేదు దాని రాముడి యొక్క దాడలేదు ఇక వస్తాడని కాచుకోలేదు. కానీ ఈ ఇంతకాలం నుండి కూడా ఆ వస్తాడు తప్పకుండా రాముడునేటువంటి యొక్క ఉద్దేశంతో ఆ భయంతో కాలం కలిగిందట అది కూడా నశించిపోయిందట. ఇప్పుడు ఇక రాడు ఇంతకాలం కలిగిపోయిన తరువాత ఇంకా రాముడు వస్తాడునేటువంటి యొక్క ఆ వృత్తాంతం ఏమన్నది లేదు అని ఆ వెలిగినటువంటి వెనక తనకు ఆ అయోధ్యను ఆ కన్నిభయం జరిగినటువంటి విషయం లేవచ్చు ఆ తల్లిదండ్రులు ఆ యొక్క అత్తలు మామ అంతా కూడా గుర్తు వచ్చారట. ఒక దాని ఎక్కడ వెనక ఎక్కడ యోగిక ఎక్కడ మిగిల ఆ ఇక్కడ వచ్చి ఈ ప్రకారంగా ఈ రాష్ట్రపతి చూడదు ఇలా రాష్ట్రపతి సాగుతూ నేను ఏంటి ఇలా ఎలా వాసాడు ఆ బ్రహ్మ అని ఆ యావత్ కూడా కలుసుకొని దుఃఖపడిందట. దుఃఖపడి ఏదన్నా లేచిపోయి నదిలో అన్న ముందు కాబట్టి పని పోయి ఆ ఏదైనా విషం తెచ్చి పెట్టాలా అంటే తెచ్చిపోవడం లేదు. ఏ ఏదో స్థానం తీసుకోవడానికి కూడా నాకు స్వాతంత్రం లేదు తాగడానికి కూడా నాకు మార్గం లేదే అని బాధపడి చాలా ఇక చీ వెతికినందువల్ల ప్రయోజనం లేదు కదవని జరగదు దడబెట్టడం లేదా వెంటుకల్ని కూడా చాలా దీర్ఘంగా ఇది తప్ప
ఇంకోటి లేదు. దీన్ని ఈ చెట్టు కమ్మకు వేసి ఆ ఉరి పెట్టుకుంటాను తప్ప ఇక వేడి మనకు మార్గం లేదు అని చెప్పి తలంచి ఆ చెట్టు కొమ్మ పట్టుకొని ఆ కౌసల్య చుమిత్తమైనటువంటి యొక్క వాటి అందరినీ కూడా తలంపుకొని ఎదురుతూ ఉన్నదట. ఇలా దానికి చెట్టు కొమ్మకు ఆ జడనే తగిలించి ఉరిగా తనను వెళ్ళవయ్యమని తగిలి చూస్తూనే ఉన్నాడు ఆయన. ఆ ఆంజనేయ స్వామి అదే చాలా మారిపోతుంది వ్యవహారం. ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి? నల్లకుండా అనుకుంటే ప్రాణం తీసుకోబోతున్నాను కానీ వాడికి చెందాము అంటే అసలు మరి నన్ను ఎవరిగా బాధపడదు? రామాశుద్ధిగా భావించి మాయకుండా వచ్చాడని భావించింది అంటే ఇంకేం లేదు. కేకలేసింది అంటే పడుతున్నట్టు పోతున్నారు బయటకే ఉండేవాడు కదా అది పదివేలు మంది. ఆ వీళ్ళంతా లేచారు అంటే ఆ విషయం కూడా చెప్పడానికి లేదు. శ్రీరామహాది రాముడి యొక్క వార్త కూడా చెప్పడానికి లేదు. ఏం చేయాలి? మరి వెళ్ళకుండా పోదాము అంటే అది పోయేట్టుగా ఉంది. చెబుదాము అంటే ఇలాంటి యొక్క ఏం చేయాలేము అని ఆలోచించాడట. ఆలోచించి 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 ఇట్లా కాదు ఎందుకు ఎదురు ఖండించకూడదు అని ఆ ఆగు అని ఉండి ఆ రామ చరిత్రాలతో కూడా పాడటానికి ఆరంభించాడట. రామ చరిత్రాలతో కూడా మంత్రి నుండి కూడా ఆ అయోధ్యాధిపతి దశరథుడైతే రాముడు అనుకున్నా ఆయన అరుడు వేల సంవత్సరములు వచ్చేదాకా సంతానం లేదు. ఆ తరువాత ప్రకారం ఎత్తిగా చేయక భాగ్యమైనటువంటి యొక్క కౌశల్య కైతేటువంటి ముగ్గురు భాగ్యలేదు. ప్రజాపతి ముందు యొక్క ఆ పాయస ప్రభావం చేత నలుగురు కుమారుడు అని ఆ రామ నాదే ఆసక్తి కూడా ఏక ఘోరం ఇచ్చాడు ఉపన్యాసం ఆ పైన ఉంది. అంతేకాక ఆ రాముడు నాడే అసీతా